మధుబాబు గారి జానపద సృష్టి కాళికాలయం 14వ భాగం. అద్దిరిపడి పక్కకి చూసిన అతనికి పెద్దపులుల మందను గమనించి భయపడుతున్నట్లుగా పరుగులు తీస్తున్న గ్రామస్థులు కొందరు అగుపించారు. పారిపోండి, దూరంగా పారిపోయి ప్రాణాలు దక్కించుకోండి. కొండ మీదకి తరిమిన గ్రామ పెద్ద వృషభాలు తిరిగి గ్రామంలోకి వచ్చేస్తున్నాయి. కనిపించిన వారిని కనిపించినట్లే కొమ్ములతో అతి దారుణంగా పొడిచి ప్రాణాలు తీస్తాయి. జీరపడిన గొంతుకలతో అందరినీ హెచ్చరిస్తున్నారు ఆ గ్రామస్థులు. ఇంతమంది మగవాళ్లు ఉండి కూడా వృషభాలను అదుపు చేయలేకపోతున్నారా? అవి రాక్షసాంశతో పుట్టిన వృషభాలా? తమకు దగ్గరగా వచ్చిన ఒక గ్రామస్థుణ్ణి బలవంతంగా ఆపి అడిగాడు బలదేవుడు. అవి రాక్షసాంశతో పుట్టాయో పిశాచాల కలయిక మూలంగా జన్మలెత్తాయో మీకే తెలుస్తుంది. 10 క్షణికాల పాటు ఇక్కడే నిలబడండి. కోపంగా అంటూ దూరంగా పారిపోయాడు ఆ గ్రామస్థుడు. అతను అన్నట్లుగానే 10 క్షణికంలో పరుగు పరుగున గ్రామంలోకి వస్తూ బలదేవుడికి అగుపించాయి పిశాచాల మాదిరిగానే ఉన్న మహావృషభాలు రెండు. నాసికా రంధ్రాల నుంచి తెల్లటి ఆవిడ్లను వెలువరుస్తూ గిట్టలతో తట్టెడు ధూళిని గాలిలోకి ఎత్తిపోస్తూ విధ్వంసాన్ని సృష్టించటం మొదలుపెట్టాయవి. దడదడమని వికృత శబ్దాలు చేస్తూ కూలిపోతున్న తమ మట్టి కట్టడాలను చూసి కన్నీరు మున్నీరవుతున్న వృద్ధుడు ఒకతను వసంతుడికి అగుపించాడు. గ్రామం వెలుపలికి పారిపోయే ఓపిక లేక స్నేహితులు నిలుచున్న ప్రదేశానికి దగ్గరగా ఒక ఇంటి చాటున తలదాచుకున్నాడతను. పశువుల మేతకు కొరత ఏర్పడిన కారణంగా 3 వత్సరాల క్రితం మా గ్రామ పెద్ద తన పశువులన్నింటినీ శబర సముద్రం దగ్గరికి తోలుకుపోయాడు. అక్కడుండగా పుట్టాయి ఈ వృషభాలు. పుట్టిన క్షణం నుంచి విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాయి. బాధపడలేక కొండ మీదకి తరిమిన పగబట్టినట్లు వచ్చి మమ్మల్ని పీడించుకు తింటున్నాయి. తన సమీపంలోకి వచ్చిన వసంతుడిని చూసి గద్గద స్వరంతో చెప్పాడు. అతను ఆ మాటలు అంటున్న సమయంలోనే తలల్ని తిప్పి అతని వంక చూశాయి దూరంలో ఉన్న ఆ వృషభాలు. చూసిన వెంటనే వాటి ఆగ్రహం మరింత అధికమైంది. ఆకాశం బ్రద్దలైపోయేటట్లు రంకెలు వేస్తూ అతనికేసి వేగంగా కదిలాయి. తన దట్టీలో ఉన్న పటకా కత్తిని వెంటనే బలదేవుడి మీదికి విసిరాడు వసంతుడు. తన ఆయుధమైన చురికను బిగించి పట్టుకుంటూ సైగ చేశాడు. పరుగు పరుగున వస్తున్న వృషభాలకు ఎదురు పరిగెత్తాడు బలదేవుడు. రండి రండి, ఈరోజుతో మీకు భూమి మీద నూకలు చెల్లిపోయాయి, రండి అని పిలుస్తూ తన కత్తితో ఒక వృషభం తల మీద బలంగా కొట్టాడు. చెవులు చిల్లులు పడిపోయేటట్లు పెద్దగా రంకె వేసి ముందుకు తూలి పడిపోయిందా వృషభం. ఆ దృశ్యాన్ని చూసి ముంగాళ్లను అమాంతంగా గాలిలోకి లేపింది 2వ వృషభం. ఇనుపరాళ్ల మాదిరి ఉన్న గిట్టలతో అతని శిరస్సును చిన్నాభిన్నం చేయాలని దాని ఉద్దేశం కావచ్చు. ఆ ఉద్దేశం నెరవేరకముందే సుడిగాలిలా దాని ఎదుట ప్రత్యక్షమయ్యాడు వసంతుడు. తన చురికను బలంగా పైకి లేపి దాని గుండెల మీద పొడిచాడు. బలదేవుడు కొట్టిన దెబ్బకు ముందుకు తూలిన మొదటి వృషభం మీద అడ్డదిడ్డంగా పడిపోయింది 2వది. తిరిగి పైకి లేచే అవకాశాన్ని ఆ 2 జంతువులకు ఇవ్వలేదు బలదేవుడు. పటకా కత్తిని 2 చేతులతోనూ బిగించి పట్టుకుని వాటి తలల్ని శరీరాల నుండి వేరు చేసేశాడు. గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలాయి వృషభాలు. అవి నిజంగానే ప్రాణాలు వదిలినట్లు నిర్ధారణ అయిన పావుఘడియకు గ్రామంలోకి వచ్చి స్నేహితులిద్దరినీ చుట్టుముట్టారు గ్రామస్థులు. మీకు ఆతిథ్యం ఇవ్వటం మా వల్ల కాదని నిర్మోహమాటంగా చెప్పినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నా మాటల్ని మనసులో ఉంచుకోకుండా మీరు చేసిన సహాయానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. మీకిష్టం వచ్చినంతకాలం మా గ్రామంలో హాయిగా నివసించవచ్చు అంటూ దగ్గరగా వచ్చి వసంతుడికి వినయంగా నమస్కరించాడు అంతకుముందు వారిని అవతలికి పంపించచూసిన గ్రామస్థుడు. ప్రాణాలు వదిలిన వృషభాలను గ్రామస్థులందరూ గ్రామం వెలుపలికి తరలించిన తరువాత గ్రామ పెద్ద గృహంలోనే స్నేహితులకు ఆతిథ్యం లభించింది. వజ్రపురి రాజ్యానికి మార్గం తెలియదని అన్నారు కదా మీరు, అవునా? ఆకలి దప్పులు ఉపశమించాక హాయిగా కూర్చున్న స్నేహితులను అడిగాడు గ్రామ పెద్ద. అవునని తల ఊపాడు వసంతుడు. శబర సముద్రం దాటి 10 ఆమడల దూరం ప్రయాణం చేయాలి. శబర సముద్రం దాటటమే చాలా కష్టమైన విషయం అన్నాడు గ్రామ పెద్ద.
పుష్కరుడి మాటలు తమ చెవుల్లో ప్రతిధ్వనిస్తుండగా కుతూహలంగా అతని కేసి చూశారు వసంత బలదేవులు. కాళిక కంఠహారంలో నుంచి ఎగిరిపోయిన ఒక పచ్చ శబర సముద్రపు పరిసరాల్లోనే పడి ఉన్నట్లు పుష్కరుడి వంశీయులకు తెలిసిందట. పచ్చటి చెట్లతో అందమైన తోటలతో చూడముచ్చటగా ఉంటుంది శబర సముద్రం చుట్టూ ఉన్న ప్రదేశం. ఆ సుందరమైన దృశ్యాలను చూసి మైమరిచిపోవటంలోనే అసలు ప్రమాదం ఏమిడి ఉన్నది. తన మానాన తాను చెప్పుకుంటూ పోతున్న గ్రామ పెద్ద మాటలు వసంత బలదేవులను విపరీతమైన ఆశ్చర్యంలోకి నెట్టివేశాయి. చీకటి పడనంత వరకు అందంగానే అగుపిస్తుంది ఆ ప్రదేశం. చీకటి పడిన తరువాత ప్రారంభమవుతుంది పిశాచాల సంచారం. కంటపడిన ప్రతి మనిషిని కరకర నమిలివేస్తాయవి అంటూ మాటల్ని ఆపి వారి వంక చూశాడు గ్రామ పెద్ద. చీకటి పడ్డాక పిశాచాలు సంచరించే ఆ పరిసరాల్లోకి అతను తన పశువుల్ని ఎందుకు తోలుకుపోయాడో వసంత బలదేవులకు అర్థం కాలేదు. ఎదుటివారిని ఇరుకునబెట్టే ప్రశ్నలు వేయడం వసంతుడికి ఇష్టం లేదు. బలదేవుడికి మాత్రం అటువంటి నియమ నిబంధనలను పాటించటం అలవాటు లేదు. అనుకున్న పనిని ఏదో ఒక విధంగా పూర్తి చేయటం, అడగవలసిన ప్రశ్నలను నిర్మోహమాటంగా అడగటం అతని పద్ధతి. ఇప్పుడు కూడా అదే పద్ధతిలో సూటిగా అడిగాడతను. శబర సముద్రం దగ్గర చీకటి వేళల్లో పిశాచాలు తిరుగుతూ ఉంటాయని తెలిసి కూడా పశువుల్ని అటుకేసి తోలుకుపోవటానికి కారణమేమిటి అని అడిగాడు. ఆ ప్రశ్న వినవలసి వస్తుందని ఎదురు చూస్తున్నట్లు వెంటనే చిన్న నవ్వొకటి నవ్వాడు గ్రామ పెద్ద. ఇది ఇప్పటి అలవాటు కాదు. ఎప్పటి నుంచో ఎన్నెన్నో తరాల నుంచి మా పూర్వీకులు మానక చేస్తూ వస్తున్న పని ఇది. 3 సంవత్సరాలకు ఒకసారి వర్షాకాలం పూర్తయిన వెంటనే శబర సముద్రం దగ్గరికి పశువుల్ని తోలుకుపోయి ఖచ్చితంగా 1 మాసం పాటు అక్కడ పచ్చిక బీళ్లల్లో అడవి పొదల్లో పశువుల్ని మేపాలని మా వంశీయులకు ఎవరో చెప్పారట. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆ పని చేస్తూ వస్తున్నాము. అలా ఎందుకు చేయాలో నాకు తెలియదు. బహుశా నా పూర్వీకులకు కూడా తెలిసి ఉండదనే నేను అనుకుంటున్నాను. గ్రామ పెద్ద చెప్పిన ఆ సమాధానాన్ని ఆలకించేసరికి ఒళ్ళు గగ్గురు పొడిచినట్లయింది బలదేవుడికి. ఒక్క క్షణికం ఆలస్యం చేయకుండా మరో ప్రశ్న వేశాడతను. వర్షాకాలం గడిచిన తరువాత పచ్చిక బీళ్లల్లోనూ అడవి పొదల మధ్యను సమృద్ధిగా లభిస్తుంది మీ పశువులకు మేత. నిలబడిన చోటు నుంచి కదలకుండా హాయిగా ఆరగిస్తూ ఉంటాయవి. ఆ సమయంలో మీరేం చేస్తారు? పశువులు మేత మేస్తుంటే అడవి జంతువుల బెడద లేకుండా కాపలా నిలబడి ఉంటారా? సమాధానం ఇవ్వటానికి ఈసారి కూడా తడుముకోలేదు గ్రామ పెద్ద. పశువుల్ని మేతకు వదిలి మేము తాపీగా నిలబడటానికి వీలులేదు. శబర సముద్రం దగ్గరికి వాటిని తోలుకుపోయి తీరాలని మా పూర్వీకులకు చెప్పిన వారే అవి మేత మేస్తున్న సమయంలో మేం చేయవలసినటువంటి మరో పనిని గురించి వివరంగా చెప్పారు అంటూ మాటల్ని ఆపాడు. అధికమైపోయింది బలదేవుడి కుతూహలం. ఏ పని చేయమని మీకు చెప్పబడింది? ఏమిటా పని? ఆతృతగా ముందుకు వంగి గ్రామ పెద్ద ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు. వర్షాకాలంలో కురిసిన వర్షాల వల్ల శబర సముద్రం చుట్టుపట్ల ఉన్న మట్టి కోతకు గురి అవుతుంది. అంతకుముందు వరకు భూమిలో దాగుకుని ఉన్న రకరకాల శిలలు, గులకరాళ్ళు బయటకి కనిపిస్తూ ఉంటాయి. సాధారణమైన శిలల కంటే భిన్నంగా ఉన్న చిన్న చిన్న శిలల్ని మేము సేకరించి మాతో పాటు గ్రామానికి తీసుకురావాలని, మా గ్రామదేవత విగ్రహం ఎదుట భద్రపరచాలని ఒక నిబంధన విధించబడింది అంటూ పైకి లేచి తనతో పాటు రమ్మనమని స్నేహితులిద్దరికీ సైగ చేశాడు గ్రామ పెద్ద. చటుక్కున లేచి నిలబడి ఆకాశం వ్రద్దలైపోయేటట్లు బిగ్గరగా 1 పొలికేక పెట్టాలన్నంత సంతోషం బలదేవుడిని ఆవరించుకున్నది. శబర సముద్రం చుట్టుపట్ల వర్షాకాలం తర్వాత అగుపించే విచిత్రమైన శిలల్ని సేకరించాలన్న నిబంధన కేవలం కాళిక కంఠహారంలో నుంచి విడివడి ఎటూ ఎగిరిపోయిన పచ్చను కనుగొనటానికే అని ప్రత్యేకంగా పని కట్టుకుని చెప్పాల్సిన అవసరం లేకుండానే అతనికి అవగతమైంది. అలా చెయ్యమని గ్రామ పెద్ద వంశీయులకు ఎవరు చెప్పారో తెలుసుకునే ప్రయత్నం కూడా అతను చేయదలుచుకోలేదు. పుష్కరుడి పూర్వీకులు ఎవరో అలా ఆనతిచ్చి ఉండవచ్చు, లేదా కాళికాదేవి స్వయంగా వచ్చి అలా చెప్పి ఉండవచ్చు. ఎవరు చెప్పినా, ఎలా చెప్పినా కంఠహారంలో నుంచి ఎగిరిపోయిన పచ్చను కనుగొని కాళికకు తగిలిన దెబ్బను సరిచేయటం కోసం పూర్వకాలం నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మాట యథార్థం. తన మనస్సులో మెదులుతున్న మాటలను లోగొంతుకతో వసంతుడికి తెలియజేస్తూ గ్రామ పెద్దను అనుసరించాడు బలదేవుడు.
గ్రామానికి ఆవలి పక్కన ఒక పెద్ద వటవృక్షం కింద ఉన్న గ్రామదేవత ఆలయాన్ని చేరుకున్నాడు. తమకు అప్పగించబడిన పనిని అమితమైన శ్రద్ధతో ఆచరించారు కాబోలు ఆ గ్రామ పెద్ద పూర్వీకులు. గ్రామదేవత విగ్రహం ఎదుట గుట్టలు గుట్టలుగా పోగుపడి ఉన్నాయి రకరకాల శిలలు. వీటిని మేము స్పృశించవచ్చా? వీటిలో విలువ కలిగిన రాతి శిలలు ఏమైనా ఉన్నాయేమో చూడవచ్చా అని గ్రామ పెద్దను అడిగాడు బలదేవుడు. చూడటమేమిటి, మీకు నచ్చితే మీకు కావలసిన శిలల్ని మీ వెంట తీసుకుపోవచ్చు. శిలల్ని తీసుకువచ్చి ఇక్కడ భద్రపరచటమే మా పని. ఇక్కడి నుంచి అవతలికి పోకుండా కాపలా ఖాయమని మాకు చెప్పబడలేదు. వెంటనే సమాధానమిచ్చాడు గ్రామ పెద్ద. గ్రామదేవత విగ్రహం ఎదుట వెలుగుతున్న నూనె దీపం సహాయంతో ఆ రాతి గుట్టలనన్నింటినీ కూలంకషంగా పరిశీలించి చూశాడు బలదేవుడు. విలువ కలిగిన శిలల్ని గుర్తించటంలో శిక్షణ పొంది ఉండటం వలన ఎంతో సమయం పట్టలేదతనికి అక్కడ గుట్టల్లో కంఠహారంలోని పచ్చ కనిపించటం లేదనే విషయం తెలుసుకోవటానికి. నిరాశగా నిట్టూర్చబోతున్న అతన్ని వెంటనే వారించాడు వసంతుడు. అడుగుపెట్టిన వెంటనే అన్ని పనులు సానుకూలమైపోవాలని కోరుకోవటం అత్యాశ అవుతుంది. తరతరాలుగా ఈ శిలల్ని సేకరించుకు వస్తున్న ఈ గ్రామ పెద్ద వంశీయులు నీలా నిరుత్సాహపడి ఉంటే ఈరోజు మనకు ఈ ఆధారం లభించి ఉండేది కాదు. కంఠహారంలోని పచ్చ పచ్చిక బీళ్లల్లోనూ పొదల్లోనూ పడిపోలేదు. ఆ చుట్టుపట్ల మరెక్కడో పడి ఉంటుంది. ఎక్కడ పడిందో తెలుసుకోవటం మన పని అంటూ అతని చేతిని పట్టుకొని ఆలయం వెలుపలికి తీసుకువచ్చాడు. అతని మాటల్లోని యథార్థాన్ని గుర్తించిన వెంటనే బలదేవుడి హృదయంలో అడుగుపెట్టిన నిరుత్సాహం మాయమైపోయింది. గ్రామ పెద్ద తన ఇంటి ముందు సిద్ధం చేయించిన పడకల మీద నడుములు వాల్చి హాయిగా నిద్రపోయారు వారిద్దరూ. సూర్యోదయం అవగానే గ్రామస్థులందరి వద్ద అనుమతి తీసుకుని తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. 3 పగళ్లు 2 రాత్రులు గడిచిన తరువాత వారికి ఎదురైంది శబర సముద్రమని పేరు పొందిన బ్రహ్మాండమైన సరస్సు. ఎటు చూసినా 4 యోజనాల దూరం విస్తరించి ఉంది. ఆ సరస్సు చుట్టూ చక్కటి పచ్చిక బీళ్లు దట్టమైన పొదలు నెలకొని ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నింటినీ గ్రామ పెద్ద పూర్వీకులు జల్లెడు వేసినట్లు గాలించి వదిలారు. మనం మరో పక్కకు పోదాం అంటూ దక్షిణ దిశలో అగుపించిన ఒక అస్పష్టమైన కాలిబాట మీద అడుగులు వేశాడు వసంతుడు. చీకటి పడక ముందే ఏదో ఒక సురక్షిత ప్రదేశంలోకి చేరుకోవాలని అతని ఆకాంక్ష. చీకటి పడితే గ్రామ పెద్ద చెప్పినట్లు ఆ చుట్టుపట్ల సంచరించే పిశాచాలు తమ ఎదుట ప్రత్యక్షమవుతాయని అతని అనుమానం. ఎంత వేగంగా అడుగులు వేసినా సురక్షితమైన ప్రదేశం ఇంకా అగుపించకముందే చీకట్లు స్నేహితులిద్దరినీ చుట్టుముట్టనే ముట్టాయి. పక్షుల్ని జంతువుల్ని ఆకర్షించే మంత్రాలనే నాకు ధారపోశాడు పుష్కరుడు. వాటికి బదులుగా పిశాచాలను భూతాలను ధైర్యంగా ఎదుర్కొనే తంత్రాలను నేర్పి ఉంటే ఎంత బాగుండేదో అని అనుకుంటూ కాలిబాటకు ఒక ప్రక్కగా అగుపించిన చిన్న శిలామండపం దగ్గర ఆగిపోయాడు బలదేవుడు. పూర్వకాలంలో ఎవరో చక్రవర్తులు వనవిహారానికి వచ్చి విశ్రాంతి తీసుకోవటానికి నిర్మింపచేసిన కట్టడమది. ఆలనాపాలనా చూసేవారు ఎవరూ లేకపోవటంతో ఆ కట్టడం శిథిలావస్థకు చేరుకోబోతున్నది. గట్టిగా గాలి వీయనంత వరకు మనం ఇందులో విశ్రమించవచ్చు. గాలి వీచటం అంటూ జరిగితే ఇది మన కనులెదుటే కుప్పకూలిపోవటం తప్పనిసరి అంటూ మండపంలోని ఎండుటాకుల్ని అవతలికి నెట్టివేసి హాయిగా ఆసీనుడైనాడు వసంతుడు. దారి మధ్యలో తనకు అగుపించిన ఫలవృక్షాల నుంచి చక్కటి వాసనలు వెదజల్లుతున్న ఫలాల్ని సేకరించుకు వచ్చాడు బలదేవుడు. తన స్నేహితుడికి కొన్నింటిని అందించి తాను మరికొన్నింటిని ఆరగించాడు. అర్ధరాత్రి వరకు నేను మెలకువగా ఉంటాను, ఆ తర్వాత నువ్వు కాపలా నిలబడుదువు గాని అంటూ తన దట్టిలోని చురికను తీసి పక్కనే పెట్టుకున్నాడు వసంతుడు. తలకింద చేయి పెట్టుకున్న వెంటనే గాఢమైన నిద్రలోకి జారిపోయాడు బలదేవుడు. సునిశితమైన చూపులతో శిథిల మండపం చుట్టూ ఉన్న చెట్లను దట్టమైన పొదల్ని పరిశీలనగా చూస్తూ కూర్చున్నాడు వసంతుడు. చూస్తూ చూస్తూ ఉండగానే అర్ధరాత్రి సమయం అరుగుదెంచటంతో గాఢ నిద్రలో ఉన్న బలదేవుడిని తట్టి లేపాడు. గట్టిగా ఆవులించి తన పటకా కత్తిని దక్షిణ హస్తంలోకి తీసుకుంటూ లేచి కూర్చున్నాడు బలదేవుడు. గ్రామ పెద్ద చెప్పిన పిశాచాలేవీ నాకు అగుపించలేదు, నీకు కనిపిస్తే తెల్లవారిన తర్వాత నాకు చెప్పు అంటూ అతను విశ్రమించిన ప్రదేశంలోనే తాను మేనువాల్చాడు వసంతుడు. పటకా కత్తిని ఒడిలో పెట్టుకుని అతని పక్కనే కూర్చున్నాడు బలదేవుడు.
అతని మాదిరిగానే సునిశితమైన చూపులతో చుట్టూ ఉన్న పరిసరాల్ని గమనించటం మొదలుపెట్టాడు. అర్ధరాత్రి గడిచిపోయిన అర్ధఘడియకు అతని దృష్టిపథంలోకి వచ్చింది ఒక చిరుతగండు. ఎత్తుగా ఉన్న ఒక సింసుపా వృక్షం మీద కూర్చుని సూటిగా అతని కన్నుల్లోకి చూసింది. మా మీదకి లంఘించే ప్రయత్నం నువ్వు చేయవద్దు. చేశావంటే అనంత విశ్వంలో కలిసిపోతాయి నీ ప్రాణవాయువులు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. తగ్గు స్వరంతో దాన్ని హెచ్చరించాడు బలదేవుడు. ఆ పలుకులు తనకు రుచించనట్లు పెద్దగా నోటిని తెరిచి వికృతమైన శబ్దాలను వెలువరించింది ఆ చిరుతగండు. ఆ శబ్దాలకు బలదేవుడు భయపడకపోవటంతో చెట్టు మీద నుంచి దూకి దూరంగా వెళ్ళిపోయింది. పిశాచాలున్నాయని భూతాలు కనిపిస్తాయని పిరికి మాటలు చెప్పి అనవసరమైన భయాన్ని కలిగించాడు గ్రామ పెద్ద. అడవి జంతువులు తప్ప ఇక్కడ మరే విధమైన అమానుష శక్తులు లేవు అని తనలో తాను అనుకుంటూ గట్టిగా ఆవులించాడు బలదేవుడు. ఆవులించటం పూర్తి కాకముందే అతని శరీరానికి సోకింది రక్తాన్ని గడ్డగట్టించేటట్లున్న చల్లటి గాలి. కాలంగాని కాలంలో అంతటి చల్లదనం గాలిలోకి చేరటానికి కారణమేమిటో తెలుసుకోవాలన్న కోరిక వెంటనే కలిగింది అతనికి. ఆముఖుడి శిష్యులు తమ మీదకి పంపకం చేసిన పొగమంచు భూతం వంటి క్షుద్రశక్తి ఏదైనా దాడి చేయటానికి వస్తోందా? ఒడిలో పెట్టుకున్న పటకా కత్తిని చేతిలోకి తీసుకుంటూ మండపంలో నుంచి యువతలకు వచ్చాడతను. ముందుకు మూడడుగులు కూడా వేయకముందే అతని కర్ణేంద్రియాలకు సోకింది ఒక ఆర్తనాదం. తట్టుకోలేని ఆపదలో చిక్కుబడిన అబల ఎవరో గొంతెత్తి బిగ్గరగా వేస్తున్న కేకాది. రక్షించండి! దయమైలెవరైనా దగ్గరలో ఉంటే దయచేసి నన్ను రక్షించండి! ఒణుకుతున్న కంఠంతో పెద్దగా పిలుస్తున్న పిలుపు అది. ఆ మాటల్లో ప్రతిధ్వనిస్తున్న నిస్సహాయతను గమనించేసరికి ఒక్కసారిగా వేడెక్కింది బలదేవుడి రక్తం. భయపడకండి, నేను వచ్చేస్తున్నాను, మిమ్మల్ని రక్షించి తీరతాను అని బిగ్గరగా అరుస్తూ ఆ అరుపు వినవచ్చిన దిశలో పరుగు మొదలుపెట్టాడు. పాతిక ధనువుల దూరంలో అతనికి అగుపించింది ఎత్తుగా ఎదిగి ఉన్న వటవృక్షం ఒకటి. ఆ వృక్షం కింద వణుకుతూ నిలబడి ఉన్నది ఒక పరువు ప్రాయపు పడుచు. చురకత్తుల మాదిరి భయంకరంగా కనిపిస్తున్న కోరల్ని ప్రదర్శిస్తూ ఆ పడుచును చుట్టుముట్టి ఉన్నాయి నాలుగు పిశాచాలు. పరుగు పరుగును వస్తున్న బలదేవుడిని గమనించగానే హుమ్మని పెద్దగా హోంకరిస్తూ అతని మీదకి దుమికాయి ఆ నాలుగు పిశాచాలు. నిర్దాక్షిణ్యంగా తన పటకా కత్తిని గాలిలోకి దూశాడు బలదేవుడు. అభయానంద మహర్షి శిష్య పరమాణువుని నేను. మీ వంటి చచ్చుపుచ్చు ముఖాలను చూసి భయపడతానని అనుకోవటం మీ భ్రమ. రండి, నా సమీపంలోకి వచ్చేయండి అంటూ వెక్కిరించాడు. తమను చూసి బెదిరిపోకుండా అలా వెటకరించటం వాటికి భయాన్ని కలిగించిందో, ఉల్కాశకలంతో తయారు చేయబడిన తన ఖడ్గాన్ని గురించి ముందుగానే తెలిసిపోయిందో బలదేవుడికి అర్థం కాలేదు. కూడబలుక్కున్నట్టు ఒక్కసారిగా వెనుతిరిగి వటవృక్షం వెనక్కి పారిపోయాయవి. అతను అనుసరించేసరికి గాలిలో కరిగిపోయినట్లు అదృశ్యమయ్యాయి. సమయానికి వచ్చిన ప్రాణాలను కాపాడిన వీరకుమారులకు నా హృదయపూర్వక నమస్సులు. మీ శౌర్య పరాక్రమాలు అపూర్వం, మీ ధైర్యం నిరుపమానం. ఆనందంగా అంటూ వినయంగా అతనికి నమస్కరించింది పిశాచాల బారిన పడిన పడుచు. ఎవరు నువ్వు? ఒంటరిగా ఈ నిర్జన ప్రదేశంలోకి ఎలా వచ్చావు? ఖడ్గాన్ని కిందికి దించి ఆ పడుచును సమీపిస్తూ అడిగాడు బలదేవుడు. ఇక్కడికి సమీపంలోనే ఉన్న వజ్రపురి రాజ్యానికి చెందిన రాజకుటుంబీకురాలిని నేను. చిలికత్తెలతో వనవిహారానికి వచ్చి దారి తప్పాను. మీరిక్కడికి వచ్చి ఉండకపోయినట్లయితే ఈ పాటికి ప్రాణాలను పోగొట్టుకుని ఉండేదానిని వయ్యారంగా నిలబడుతూ మృదుమధుర వాక్కులతో చెప్పిందా పడుచు. మాట మాటకు తన గొప్పదనాన్ని గురించి ఆమె అతిగా మాట్లాడటం బలదేవుడికి నచ్చలేదు. ఈ రాత్రి గడిపేందుకు ఇక్కడికి దగ్గరలోనే ఒక శిథిల మండపం ఉన్నది, అక్కడికి పోయి మాట్లాడుకుందాం అంటూ వెనుతిరిగాడు బలదేవుడు. ఆనందంగా అతన్ని అనుసరించవలసిన ఆ పడుచు అలా చేయలేదు. నిలబడిన ప్రదేశంలో నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. నేను కనిపించకపోయేసరికి నా చెలికత్తెలు ఆందోళనతో కంపించిపోతూ ఉంటారు. వెంటనే వారిని కలుసుకోవాలని నాకు చాలా ఆరాటంగా ఉన్నది. దయచేసి నన్ను మా వారి దగ్గరికి తీసుకుపోగలరా? ముద్దు ముద్దు మాటలతో తన మనస్సులోని కోరికను బయటపెట్టింది.
కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించని ఆ కటిక చీకటిలో ఆమెను వెంటబెట్టుకొని ఎటో వెళ్ళటం బలదేవుడికి అస్సలు ఇష్టం లేకపోయింది. సూర్యోదయమయ్యాక తప్పకుండా ఆమె కోరినట్లు చేస్తానని వాగ్దానం చేశాడు బలదేవుడు. అందుకు ఏమాత్రం తృప్తి పడకపోగా ఉన్నట్లుండి బాష్పధారల్ని జాలువార్చటం మొదలుపెట్టిందా పడుచు. ఆమె దుఃఖాన్ని భరించటం బలదేవుడికి అసాధ్యమైపోయింది. శిథిలమైన మండపంలో వసంతుడు ఒంటరిగా ఆదమర్చి నిద్రపోతున్నాడన్న మాటను కూడా మరిచిపోయి ఆమె కోరిన విధంగా చేయటానికి అంగీకరించాడతను. ఆ నాలుగు పిశాచాలు తనను చుట్టుముట్టటానికి ముందు తను ఎటుపక్క నుంచి ఆ వటవృక్షం దగ్గరికి వచ్చిందో చూపించిందా పడుచు. పెద్ద పెద్ద అడుగులతో అటుకేసి దారి తీశాడు బలదేవుడు. అడ్డు వచ్చిన పొదలను నేర్పుగా పక్కకు వంచుతూ ఆ పడుచుకు దారి చూపాడు. అర్ధఘడియపాటు అడుగులు వేసిన తరువాత అతని దారికి అడ్డుగా ప్రత్యక్షమయ్యింది ఒక పెద్ద మట్టి గుట్ట. ఎటువంటి సంకోచం ప్రదర్శించకుండా ఆ గుట్ట మీదకి దారితీయబోయిన అతన్ని ఆందోళన నిండిన కంఠంతో బిగ్గరగా అరిచి ఆపివేసింది ఆ పడుచు. గుట్ట మీద నుంచి మనం పోకూడదు, చుట్టూ దారిన ఆవలి పక్కకు చేరుకుందాం అంటూ గుట్ట చుట్టూ దట్టంగా ఎదిగి ఉన్న ముళ్ల పొదలకేసి తిరిగింది. చటుక్కును వెనక్కి తిరిగి గట్టిగా పట్టుకున్నాడు బలదేవుడు ఆమె వామహస్తాన్ని. వెంటనే తెలిసి వచ్చింది అతనికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అంతకుముందు శిథిలమైన మండపంలో కూర్చుని ఉండగా ఎటువంటి చలిగాలి వీచిందో సరిగ్గా అదే మాదిరి అత్యంత శీతలంగా ఉన్నదామె హస్తం. అదెలా సంభవించిందో అతను ప్రశ్నించకముందే విసురుగా చేతిని విదిలించి రెండడుగులు వెనక్కి వేసిందా పడుచు. అవివాహితను నేను, అబ్బురంగా పెరుగుతున్న కన్నె పడుచును, పరాయి పురుషుడివి నువ్వు, నా పాణిగ్రహణం చేయవచ్చా? కోపం నిండిన కనులతో చురచురా చూస్తూ కోరగా ప్రశ్నించింది. పరాయి పురుషుడైన తను ఆమె పాణిని స్పృశించటం తప్పేనని అప్పటికప్పుడు ఒప్పుకున్నాడు బలదేవుడు. తెలియక చేసిన అపరాధం కాబట్టి ఒక్కసారికి క్షమించేయవచ్చు. పరిశుభ్రమైన మట్టిగుట్ట మీదుగా పోకుండా ముళ్లపదుల మధ్యకు దారితీయటం నచ్చక అలా చేశాను, నన్ను క్షమించు అంటూ మరోసారి మట్టి గుట్టకేసి తిరిగాడు. వద్దు, అటుకేసి పోవద్దు, వద్దు, రెట్టించిన ఆందోళనతో మరింత బిగ్గరగా అరిచిందా పరువు ప్రాయపు పడుచు. అంతకు ముందు వరకు ఆమె కంఠంలో వినవచ్చిన మర్యాద, మంచితనం ఇప్పుడు ఒక్కసారిగా మాయమైపోవటాన్ని గమనించి అనుమానంతో నొసలు ముడివేశాడు బలదేవుడు. ఎందుకు ఇటుకేసి పోకూడదు? మొండిగా అంటూ నిలుచున్న ప్రదేశంలోనే నేలమీద కూర్చున్నాడతను. అడుగుపెట్టిన మరుక్షణం జవసత్వాలను హరించివేసే క్షుద్రశక్తులు ఆ గుట్టమీద ఉన్నాయి, తడుముకోకుండా సమాధానమిచ్చిందా పడుచు. వనవిహారానికి వచ్చి దారి తప్పిన నీకు ఈ విషయం గురించి ఎలా తెలిసింది? ప్రశ్నించాడు బలదేవుడు. చటుక్కున నాలుక కరుచుకున్నది ఆ పడుచు. అంతలోనే తన అదిరిపాటును కప్పిపెట్టుకుని మధురంగా నవ్వింది. ఇంతకు ముందెప్పుడూ చూడకపోయినా ఇక్కడున్న ఈ మట్టి గుట్టను గురించి మా రాజ్యంలో అనేక మందికి తెలుసు, వారి ద్వారా నాకు తెలిసింది అంటూ అసహనంగా వామపాదంతో నేలను తన్ని అతనికేసి చేయి జాపింది. ఈ గుట్ట మీద నుంచే నేను అవతలి పక్కకు పోదలుచుకున్నాను, నిర్మోహమాటంగా తన అభీష్టాన్ని ఆమెకు తెలియజేశాడు బలదేవుడు. అంతకుముందు ఒక్క క్షణికం వరకు ఆహ్లాదకరంగా అగుపించిన ఆ పడుచు వదనం కాటుక పులిమినట్లు కారునలుపుగా మారిపోయింది. కర్ణపేయంగా వినిపిస్తున్న ఆమె కంఠంలో కర్కసత్వం చోటు చేసుకున్నది. మట్టిగుట్ట మీదుగా ఆవలి పక్కకు పోకూడదని మంచి మాటలతో చెబుతుంటే నీకు అర్థం కావటం లేదు? అక్కడి నుంచి మర్యాదగా యువతలకి వస్తావా రావా? కనులు ఎర్రచేసి క్రూరాతి క్రూరంగా అడిగింది. రాకపోతే ఏం చేస్తావు? నీ నిజస్వరూపాన్ని చూపిస్తావా? ఎదురు ప్రశ్న వేశాడు బలదేవుడు. నిజస్వరూపాన్ని చూపించనే చూపించింది ఆ పడుచు. కనువింతునరించే మానవ రూపం కాస్త భయంకర పిశాచ రూపంగా మారిపోయింది. చింతనిప్పుల వంటి కనులు, పెదవుల చివర్ల వికృతమైన కోరలు, చురకత్తల వంటి చేతి గోళ్లు, కబంధహస్తాల వంటి కరుకు చేతులు, ఎంతటి శౌర్యవంతుడికైనా బెదురు పుట్టించేటట్లు వికృతంగా తయారైంది. వనవిహారానికి వచ్చి దారి తప్పినట్లుగా చెప్పుకున్న ఆ పడుచు వన మధ్యభాగంలో ఉన్న మట్టి గుట్టను గురించి ఎన్నో విషయాలు తెలిసినట్లుగా మాట్లాడిన మరుక్షణం బలదేవుడి మనస్సులో నాటుకున్నాయి అనుమాన బీజాలు. మంచు నీటికంటే చల్లగా ఉన్న చేతిని ముట్టుకున్న మరుక్షణంలోనే అర్థమైపోయింది అతనికి
అసలు విషయం. నువ్వొక్కదానివే నన్నేమీ చేయలేవు. వటవృక్షం దగ్గర నిన్ను బలాత్కరిస్తున్నట్లుగా నటించిన నీ సహచర పిశాచాలను తోడు పిలుచుకో అని వెక్కిరిస్తూ నేల మీద నుంచి పైకి లేచాడతను. అతని కర్ణేంద్రియాలు చిల్లులు పడేటట్లు బిగ్గరగా అరిచిందా పిశాచం. రట్టు చేయకుండా ఈ మానవుడిని మన స్థావరానికి చేరుద్దామని అనుకున్నాను. రట్టవనే అయ్యింది నా గుట్టు. రండి రండి, త్వరగా వచ్చి నాకు సాయం చేయండి పెద్దగా అరిచింది. బలదేవుడు చూస్తూ ఉండగానే ఆ ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాయి. అంతకుముందు అతన్ని చూసి దూరంగా పారిపోయిన పిశాచాలు నాలుగు. గుండె నిబ్బరం కలిగి ఉన్న మానవుల్ని ఈ క్షుద్రజీవులు ఏమీ చెయ్యలేవని గురుకులంలో ఉండగా తన గురుదేవుడు చెప్పిన మాటల్ని గుర్తుకు తెచ్చుకుంటూ పటకా కత్తిని గాలిలో గిరగిరా తిప్పాడు బలదేవుడు. తమలో తాము కూడబలుక్కొని ఒకేసారి తనను చుట్టుముట్టే అవకాశాన్ని వాటికి ఇవ్వదలుచుకోలేదతను. వాటికంటే ముందుగా తనే ఎదురుదాడి మొదలుపెట్టాడు. మొదటి దెబ్బకే ముఖం వికృతంగా గాయపడి భీకరంగా కేకలు పెడుతూ దూరంగా పారిపోయింది ఒక పిశాచం. రెండు క్షణాల అనంతరం గిట్టిగా గుండెల మీద తగిలిన దెబ్బలను అదుముకుంటూ మరో పక్కకు వేగంగా పరుగుతీశాయి ఇంకో రెండు. మిగిలిన రెండింటినీ వాటి వెనకే పంపాలన్న కోరికతో మరింత దురుసుగా పటకా కత్తిని తిప్పటం మొదలుపెట్టాడు బలదేవుడు. అనుకోని విధంగా ఒక పల్లపు ప్రదేశంలో అడుగు వేసి ముందుకు తూలాడు. అటువంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నట్లు గుండెలు జలధరించేటట్లు వికృతనాదం చేసింది అతన్ని అటుకేసి తీసుకువచ్చిన పిశాచి. అమాంతంగా గాలిలోకి ఎగిరి అతని భుజాల మీద కూర్చున్నది. కొండరాయి మాదిరిగా వచ్చిపడిన ఆ పిశాచి బరువును భరించలేకపోయాడు బలదేవుడు. కింద పడిపోకుండా ఉండటానికి అతను చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. చేతిలోని పటకా కత్తి అతనికి తెలియకుండానే కిందికి జారిపోయింది. అతను ముందుకు పడిపోయాడు. భీకరంగా నవ్వుతూ పరిగెత్తుకు వచ్చి అతని మెడను గట్టిగా పట్టుకుంది అంతవరకు దూరదూరంగా తిరుగుతూ గంతులు వేస్తున్న సహచరు పిశాచి. శిథిల మండపంలో నిద్రిస్తున్న వసంతుడికి చెప్పకుండా ఒంటరిగా అటుకేసి వచ్చినందుకు తనను తానే నిందించుకున్నాడు బలదేవుడు. నన్ను మించిన పోటుగాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరని అహంకరించాను. అందుకు తగిన శిక్ష అనుభవిస్తున్నాను. నన్ను క్షమించు మిత్రమా అని అనుకుంటూ కనులు గట్టిగా మూసుకున్నాడు. ఎగురుకుంటూ వచ్చి మెడను పట్టుకున్న సహచర పిశాచం ముందుకు వంగి తన కంఠనాళాలను కరిచి పట్టుకుంటుందని, తన కవోష్ణ రుధిరాన్ని ఆబగా తాగటం మొదలు పెడుతుందని అతని అభిప్రాయం. చురకత్తుల మాదిరిగా ఉన్న ఆ పిశాచి కోరలు కంఠంలో దిగబడి విపరీతమైన బాధను కలిగిస్తాయని అతని నమ్మకం. ఆ బాధను భరించటం కోసం పెదవుల్ని బిగపట్టాడు. ఒకటి రెండు మూడు క్షణికాలు గడిచిపోయినా తాను ఎదురుచూస్తున్న బాధ తన నరాల్ని జివ్వుమనిపించకపోయేసరికి ఆశ్చర్యం కలిగిందతనికి. కనులు తెరిచి ఎంతో ప్రయత్నం మీద తలను పక్కకు తిప్పాడతను. తిప్పిన వెంటనే కనిపించిన దృశ్యం అతని ఆశ్చర్యాన్ని రెట్టింపు చేసివేసింది. అతని కంఠాన్ని గాయపరచటానికి సిద్ధమవుతున్న పిశాచం జుట్టును తన వామహస్తంతో ఒడిసి పట్టుకుని దక్షిణహస్తంలోని చురికతో ఎడాపెడా చెండాడుతున్నాడు వసంతుడు. ఆ బాధను భరించటం అసాధ్యమై బలదేవుడిని వదిలి పారిపోయింది ఆ పిశాచం. వెంటనే కొండరాయి మాదిరి బలదేవుడి భుజాలపై కూర్చున్న మొదటి పిశాచం మీద కలబడ్డాడు వసంతుడు. ఎంతో సమయం అవసరం లేకపోయింది అతనికి ఆ వికృత రూపాన్ని అవతలికి నెట్టివేయటానికి. చెవులు చిల్లులు పడిపోయేటట్లు కేకలు పెడుతూ అవతలికి పరుగుతీసింది ఆ పిశాచి. వెంటనే ముందుకు వంగి బలదేవుడి భుజాలను మృదువుగా స్పృశించాడు వసంతుడు. ప్రమాదం తప్పిపోయింది మిత్రమా, నువ్వు నెమ్మదిగా లేచి కూర్చోవచ్చు. అలజడికి గురి కావలసిన అవసరం ఎంతమాత్రం లేదు అంటూ తానే పైకి లేపాడు. గుండెల మీద నుంచి కొండంత బరువు దిగిపోయినట్లు తేలికగా నిట్టూర్చాడు బలదేవుడు. కింద పడిన తన పటకా కత్తిని తిరిగి దట్టీలో అమర్చుకున్నాడు. నువ్వు శిథిల మండపంలో నుంచి కిందికి దిగగానే నాకు మెలకువ వచ్చింది. వటవృక్షం దగ్గర ఈ పిశాచాలు ఆడిన నాటకాన్ని నేను చూశాను. ఏమవుతుందో చూద్దామన్న కోరికతో నిన్ను హెచ్చరించలేదు, వెనుకగా అనుసరించి వచ్చాను అంటూ తాను అక్కడికి రావటం ఎలా సంభవించిందో చెప్పాడు వసంతుడు. అది నా అదృష్టం మిత్రమా. నువ్వు రావటం మరో క్షణం ఆలస్యమైతే గనక యమపురిలో ఉండేవాడి నీ పాటికి అంటూ వెనుతిరిగి మట్టిగుట్టకేసి పరిశీలనగా చూశాడు బలదేవుడు.
నిన్ను ఇక్కడికి తీసుకువచ్చిన పిశాచి పలుకుల్ని నేను ఆలకించాను. దీని మీదకి అడుగుపెట్టి అసలు విషయం ఏమిటో తెలుసుకోవటం మంచిది అంటూ ముందుకు అడుగు వేశాడు వసంతుడు. 100 బాహువుల ఎత్తున్నది ఆ మట్టిగుట్ట. మెత్తటి ఇసుక వంటి మట్టితో నిండి ఉన్నది దాని పైభాగం. అడుగుపెట్టిన వెంటనే జవసత్వాలను హరించి వేసే క్షుద్రశక్తి ఏదో ఈ గుట్ట మీద ఉన్నట్లు మాట్లాడింది నన్ను తీసుకువచ్చిన పిశాచి. నా జవసత్వాలు హరించిపోతున్న జాడలేవీ కనిపించటం లేదు. గుట్ట పైభాగాన్ని పరిశీలనగా చూస్తూ అన్నాడు బలదేవుడు. మనం పిశాచ జాతికి చెందిన వాళ్లమైతే తప్పకుండా అలా జరిగి ఉండేదని నేను అనుకుంటున్నాను అంటూ ఉన్నట్లుండి ముందుకు వంగి కింద ఉన్న మట్టిని చేతులతో అటూ ఇటూ జరిపాడు వసంతుడు. చీకటి సమయంలో వెలుగులు విరజిమ్మే మిణుగురు పురుగుల మాదిరి తళుకు తళుకుమంటున్నాయి అతను చేతులు పెట్టిన ప్రదేశంలో ఉన్న మట్టిలోని ఇసుక రేణువులు. పిశాచాలను బెదిరించి దూరంగా తరిమికొట్టే శక్తి ఈ ఇసుక రేణువులకు ఉంటుందని నీ ఉద్దేశమా? కుతూహలం నిండిన కంఠంతో అడుగుతూ తను కూడా కాస్తంత ముందుకు వంగాడు బలదేవుడు. ఆ మాటలకు సమాధానం ఇవ్వలేదు వసంతుడు. తన చురికను తీసి అక్కడి మట్టిని వేగంగా పక్కకు తొలగించటం మొదలుపెట్టాడతను. నీ వరస చూస్తుంటే కాళిక కంఠహారంలోని పచ్చ ఈ గుట్టమీదే నిక్షిప్తమై ఉన్నట్లుగా అనిపిస్తోంది అంటూ హఠాత్తుగా ఆపాడు బలదేవుడు. క్షణాలు గడుస్తున్న కొద్దీ పెద్దదవుతోంది వసంతుడు తవ్వుతున్న గొయ్యి. చూస్తూ చూస్తూ ఉండగానే 3 మూరల లోతుకు చేరుకున్నదది. చురికకు అడ్డుపడిన ఒక పెద్ద గులకరాయిని తొలగించటం కోసం దక్షిణ హస్తాన్ని ఆ గొయ్యిలోకి చాచిన వసంతుడి చేతివేళ్లకు వెచ్చగా తగిలింది మరో చిన్న పలుకురాయి. మట్టిలో కూరుకుపోయి ఉండటం వలన వెచ్చగా ఉన్నదిది. అంతకుమించి మరే కారణమూ నాకు అనిపించటం లేదు అంటూ ఆ రాయిని బయటకు తీసి బలదేవుడికి చూపించాడు అతను. చూపిస్తూ ఉండగానే కనులు మిరుమిట్లు గొలిపే వెలుగును వెలువరించిందా రాయి. మట్టిగుట్ట పైభాగాన్ని పట్టపగలుగా మార్చివేసిందా వెలుగు. కాళిక కంఠహారంలోని పచ్చే ఇది. మంత్రపూరితమైన రాయి అయితే తప్ప మామూలు శిలలకు ఇంతటి వెలుగును వెలువరించే శక్తి ఉండదు ఆశ్చర్యంగా అంటూ ఆ శిలను తీసుకున్నాడు బలదేవుడు. అతని చేతుల్ని తాకటంతోనే మరింత ప్రకాశాన్ని వెదజల్లటం మొదలుపెట్టిందా రాయి. మట్టిగుట్ట పైభాగమే కాదు, చుట్టుపట్ల ఉన్న పొదలు పగటి సమయంలో మాదిరి స్పష్టంగా కనిపించసాగాయి. కాళిక కంఠహారంలోని జాతిశిల అదేనన్న నమ్మకంతో పాటు బలదేవుడి మనస్సులో అడుగుపెట్టింది ఒక భయం.